ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్జాన్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అందులో ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్జాన్ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక బ్లౌజ్ పీస్ ఉంటే చాలు, మనం అమ్మవారిని చాలా అందంగా మనం రెడీ చేసుకోవచ్చండి. సో మనం ఎంచుకున్నటువంటి బ్లౌజ్ పీస్ని బట్టి మనం అమ్మవారిని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ మీకు ఒక పిక్ షేర్ చేశాను కదా, అది ఓల్డ్ పిక్ అన్నమాట. సో మనం ఇలా సింపుల్గా బ్లౌజ్ పీస్ని సెలెక్ట్ చేసుకొని దానికి కొంచెం ఇలా మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక తాడు, అంటే ఒక బొందు అంటారు కదండి, అలాంటిది జస్ట్ మనం బ్లౌజ్ పీస్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుని దాని లోపలికి ఆ తాడుని మనం పెట్టేసుకోవాలి. అండ్ మనం ఇంకా అందం కోసం ఏం చేయాలంటే లేసులు ఉంటాయి కదండి, మనం క్లాత్లు పెట్టుకుంటాము అలాంటి లేసుని అలా వేసుకొని కింద అంచు కూడా రెండు బ్లౌజ్ పీసులు సపరేట్ అవ్వకుండా కింద అంచులాగా ఇంకొక లేసుని కూడా మనం కుట్టించుకుంటే బ్లౌజ్ పీస్ అనేది చక్కగా రెడీ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, యాజ్ యూజువల్గా ఒక ప్లేట్ తీసుకొని అలాగే దానిపైనటువంటి కంచంతో బియ్యం తీసుకొని అలాగే దానిపైనటువంటి ఇంకో స్టెప్పలు అనమాట, చిన్న కంచం కానీ ఏదైనా ఉంటే దాని నిండా కూడా బియ్యం వేసుకొని దానిపైన మనం ఇప్పుడు వాటర్తో ఉన్నటువంటి కలశాన్ని పెట్టుకుంటామన్నమాట. సో ఇలా వాటర్తో పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం బ్లౌజ్ పీస్ రెడీ చేసుకున్నామో చక్కగా ఎంత బాగుంటుందో, చిన్న చిన్న కుచ్చీలుగా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇది మనకు అసలు యాక్చువల్గా మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి బ్లౌజ్ పీసు తర్వాత పాడవడం ఏమి ఉండదండి. మనం మళ్ళీ ఈజీగా ఆ లేసులు అన్నీ కూడా రిమూవ్ చేసేసుకొని మనం బ్లౌజ్ పీస్ కుట్టించేసుకోవచ్చు. సో అంటే పాడైపోతుంది అలాంటిది ఏం డౌట్ ఉండదు మనకి, ఎందుకంటే మనం తీసుకున్నటువంటి బ్లౌజ్ బైనరస్ కానీ లేదంటే పట్టు టైప్లో కానీ ఉంటే మనకి ఆ ప్రాబ్లం ఏమి రాదనమాట. సో అవైతేనే మనకి లుక్ కొంచెం అందంగా కనిపిస్తుందని నా ఉద్దేశం. సో ఇటువంటి బ్లౌజ్ పీస్కి అలా రెడీ చేసుకొని మనం ఆ తాడుని ఆ కలశానికి అలా కట్టేసుకుంటే చూసారు కదా ఎన్ని ఫ్రిల్స్లా కనబడుతుందో, చక్కగా శారీకి వచ్చినటువంటి కుచ్చీలాగే చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం రెడీ చేసుకొని ఉంచుకున్నటువంటి ఈ కలశానికి మనం బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాం కదా, దానికి ఫస్ట్ పసుపు వేసుకొని అలాగే కొంచెం కుంకుమ వేసుకోవాలి, అలాగే చిన్న తులసి కొమ్మను కూడా యాడ్ చేసుకుని తర్వాత ఒక కాయిన్ కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం అక్షింతలు కూడా వేసుకొని మనం కొబ్బరికాయని పెట్టుకోవాలి. సో కొబ్బరికాయ ఇక్కడ పసుపు కుంకుమ రాస్తూ ఉంటాం జనరల్గా, కానీ నేను ఈరోజు మనం పూజ చేయట్లేదు, బట్ మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను అనమాట, అందుకే నేను పసుపు కుంకుమ రాయలేదు. అండ్ ఇప్పుడు మనకి అమ్మవారి ఫేస్ ఉంటుంది కదండి, అది దానికి కొబ్బరికాయకి పెట్టేసుకోవడమే. సో ఫేస్కి ఇక్కడ చిన్న హుక్ ఇచ్చారండి, ఆ హుక్ మనం కొబ్బరికాయ కల్లా తగిలించేసుకుంటే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏదైతే మన దగ్గర పూలదండలు ఉంటాయో అలాంటి పూలతో మొత్తం అంతా కూడా అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ ఇంకా ఫుల్గా ఆర్నమెంట్స్తో నింపేవచ్చండి అమ్మవారిని. అమ్మవారిని ఆర్నమెంట్స్తో పువ్వులతో అలంకరించుకుంటే చక్కగా చాలా అందంగా కనిపిస్తుంటారు. చూడండి ఈ పిక్లో మీకు కనిపిస్తుంది, అర్థమయ్యే ఉంటుంది, చూసారు కదా ఎంత నిండుగా కనిపిస్తున్నారో మనకు అమ్మవారు. సో ఇలా మనం, నేను ఇప్పుడు ఆర్నమెంట్స్ పెట్టి చూపించలేదు ఎందుకంటే మనకి సింపుల్గా బ్లౌజ్ పీస్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను కాబట్టి, నేను అది ఓల్డ్ పిక్ మీకు యాడ్ చేశానన్నమాట. సో ఆర్నమెంట్స్ కూడా యాడ్ చేసుకుంటే అమ్మవారు చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నారో. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. సో మనకి ఒకే ఒక్క బ్లౌజ్ పీస్ ఉంటే సరిపోతుంది, చాలా చక్కటి అందంగా చీర కట్టినట్టుగా అమ్మవారిని మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.